ధన్యురాలివి. ఆశీర్వదించవలసిన నేను నేడు నీ నాట్య విశేషానికి నిన్ను ప్రశంసిస్తున్నాను. కారణం కనిపిస్తూనే ఉంది. కాళిదాసు వంటి మహాకవి సమక్షంలో ఏకలైనా రాణిస్తుంది. అందుకేగా ప్రభు మిమ్మల్ని ప్రార్థించి శ్రీవారిని మా ఆశ్రమంలోనే నిలుపుకుంది. నిలకడలేని వాడను కదూ, నన్ను నిలుపుకునే భారం ఇక మీదే. మీకా భయం అక్కర్లేదు కవీంద్ర, మీరందరికీ కావలసిన వారే. ఆచార్య సెలవ. మనం కూడా వెళ్ళిపోదు. ఎక్కడికని వెళ్తామమ్మా? ఏం కానీ అతిథులు ఇక్కడ నిలబడ్డారా? మా భరతాచార్యుల వారు ఆజ్ఞ అయింది, దయచేయండి మా సత్కారం స్వీకరించండి. సందేహించకండి, దయచేయండి, తప్పదు. కానీ నేను దగ్గరే ఉండి చూస్తున్నానుగా, ఆయన మన సంగతులన్నీ మర్చిపోయినట్లుంటున్నారు. ఏమోనమ్మా, నాకు భయంగా ఉంది. రాత్రి నాట్య సమయంలో వారి ప్రవర్తన చూస్తే. చత్రిక, నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నీవిటువంటి మాటలు మాట్లాడుకో. నీవు మమ్మల్ని తెలియని ఉండు. వెళ్ళు వెళ్ళు చత్రిక. కళశ్రీ ఉందండి. ఏమిటి గాంధర్వం? కవి నట గాయకులు గంధర్వులే కదండి మీరు. అతిథులు మీరు ఇక్కడే ఉన్నారా? అలా చూస్తారే. ఓ, ఇది మీ తప్పు కాదు. మా విలాసవతి ఎవరినైనా సరే రెప్పపాటులు అరికట్టే కనుకట్టు నేర్చింది. చూడండి ఆ విలాసం, ఆ లావణ్యం, ఆ ఒయ్యారం, ఆ హావభావ భంగి. వర్ణన చాలిస్తాను. మీరు అసూయ పడుతున్నారు కదూ? లేదండి. మరి అలా కలవరపడుతున్నారే? మరేం లేదండి, మీ కవులు కళాకారులు ఈ ధోరణి మాకు కొత్త కదండి. ఓన్లేండి, మీరింకా ప్రయాణ వేషాల్లోనే ఉన్నారేమిటి? మా ఆతిథ్యం మీకు హితవుగా లేదా? లేకేమండి. కానీ మీ మాటలు, మీ చూపులు, మీ సిగ్గులు, మీ నటనలు చూస్తే నాకు అనుమానంగా ఉంది. నేనే ఏమిటి? మనకేదో పూర్వపరిచయం ఉన్నట్టు. మరి వారి విచారం చూస్తే వారికి మీరెంతో కావలసిన వారనిపిస్తుంది. కాస్త జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోండి? నీవు తప్ప ఇంతవరకు ఇంకో స్త్రీతో మాట్లాడైనా ఎరుగు. కానీ కవి స్త్రీ చేశాను, గాని ఇలా జీవితంలో వేషాలు వేయడం నా చేత కాలేదు. పాప్, ఇక ఈ వ్యాఖ్యానాలు సార్. చూడండి, స్త్రీలు ఇలా వేషాలకు మోసాలకు దిగితే లోకం సహించదు. మీరెలా వచ్చారో అలాగే వెళ్ళిపోతే మాకు మా ఆశ్రమానికి మేలు చేసిన వారవుతారు. కవిశ్రీ, మీరు ఎదురు పడింది అంతా తేలిపోతుంది కదా అని మస్తి. అంత తేలిపోయింది. ఇక వారికి నేను అక్కర్లేదు. వాళ్ళు నటిస్తున్నారు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడనే నిండి కుప్రతికి ముందు ఆశ్రమానికి తీసుకుపోదండి. రండి.
ఒక మహా ఆపదలో ఇక్కడికి వచ్చాం. ఇంతకు మించి ఇప్పుడేం చెప్పలేము. అయితే ఇంకే ప్రశ్నలు మిమ్మల్ని అడగనే అడగం. ఇక్కడ ఎవరి పూర్వ చరిత్రలు ఎవరికీ అక్కర్లేదు. నాతో పాటే మీరు నిశ్చింతగా ఉండవచ్చు. కానీ నీకింత ఆవేశం కూడదు, నిరాశ కూడదు. ప్రపంచంలో స్త్రీవై జన్మించినందుకే నీవు గర్వించాలి. నీ జీవితం ఎలా పరిణమించవలసి ఉందో చూడు. ఆత్మహత్య చేసుకోవడానికి నీకు అధికారం లేదు. ఇక ముందు ఇటువంటి సాహసం చేయని నీవు నాకు మాట ఇవ్వాలి. మీ మాటలు వింటుంటే నాకు జీవించాలని ఉంది. ఆచార్యదేవ, నా కారణంగా ఈయన చేసిన సాహసాన్ని నా హృదయం కలవరపెడుతోంది. చూస్తున్నాగా అమ్మా, మిమ్మల్ని వారు ప్రాణాధికంగా ప్రేమిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలమ్మా? అంతే, ఇక పొరపాటునైనా మంగళసూత్రాలు కనపడనీయకుండా పెళ్లిగాని పిల్లలాగే మీరు కాస్త హెచ్చరింటే సరిపోతుంది. అవునమ్మా, ఇక తనని పెళ్ళాడమని కూడా అడగవచ్చు. నీ భర్తని నువ్వు పెళ్లి చేసుకుంటే తత్యేమున్నదమ్మా? తర్వాత నిజం చెప్పి మన ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఏమిటంటే అలా కూర్చో చెప్తా. పార్వతీదేవి పసితనంలోనే మాటి మాటికి శివధ్యానంలో పడిపోయేది. అప్పుడు ఆమె తల్లి వచ్చి అంటే ఓ పిల్ల మా అంటే ఇప్పటి నుంచి నీ భర్త కోసం ఇంత తపస్సు కూడదే అని. అప్పటి నుంచి పార్వతికి ఉమా అని రెండో పేరు వచ్చిందట. అయితే ఇప్పుడు ఆ కథ నాకెందుకు? ఎందుకంటే నీ భక్తి శ్రద్ధలు చూస్తుంటే నీకు కూడా ఉమా అనే పేరే బాగుంటుందనిపించింది. అలాగే పిలుస్తున్నా. ముందు పలహారం తీసుకోండి. ఏమండి, మిమ్మల్ని ఒక్క మాట అడగాలండి. మరి లక్షయజ్ఞం తరువాత సతీవియోగంతో పరమేశ్వరులు మహాతపస్సులో ఉన్నారు కదా, ఆ సతీదేవి పార్వతిగా పుట్టి వారిని వరించడానికి వెళ్ళింది కదా, అప్పుడు భర్త తన్ను గుర్తుపట్టకపోతే? ఏమంటాను, కళ్ళకు కట్టినట్టు ఆ అవస్థ అంతా నీలో కనిపిస్తున్నాయి. అంతేకాదు, నీ ప్రశ్నతో తన కోసం తపన పడుతున్నది తన భార్యేనని గుర్తుకురాని ఆ శివుని మనస్థితి ఏమిటో ఊహించుకోవలసిన అవసరం నాకు కల్పించాం. ఓ మా, అదే అదే, అంత తన్మయత్వం కూడదు. మన్నించాలి. ఓ దయచేయండి, ఉమాదేవి గారిని ఆచార్యులు వారు పిలుస్తున్నారు. ఓ ఉమాదేవి, ఈ ఉపచారాలు చాలు గాని, మీరు వెళ్ళి రండి. మీరింత గౌరవం చేస్తే నేను ఇక్కడ ఉండనే లేను. కవిశ్రీ, ఇదంతా చూస్తే నేను కొంచెం సాహసం చేస్తున్నాను, క్షమించండి. ఉమాదేవి గారికి మీరంటే చాలా ప్రేమ, మీరు కూడా వారంటే కాస్త. ఓ క్షమించండి.